సైబర్ నేరగాళ్లు బారిన పడి మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా కర్నూలు జిల్లా కోవెలగుంట్ల పట్టణంలో మహిళను సైబర్ నేరగాళ్లు మోసం చేసి ఆమె ఖాతా నుండి దాదాపు 5,75,000 నగదును డ్రా చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. పట్టణానికి చెందిన స్వర్ణకుమారి అనే మహిళ మొబైల్ కు గుర్తుతెలియని నంబర్ నుండి మేము బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాము, మీ సిమ్ బ్లాక్ అయిందని, మీరు వెంటనే యాక్టివేట్ చేసుకోవాలంటే గూగుల్ పే ఓపెన్ చేసి మేము పంపిన లింక్ క్లిక్ చేయండి అని 8 సార్లు ఆ మహిళ అకౌంట్ లో ఉన్న 10,50,000 మొత్తం నుండి దాదాపు 5,75,000 రూపాయలు విత్ డ్రా చేసుకున్నారు. మోసపోయినట్లు గ్రహించిన సదరు మహిళ ఎస్బీఐ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి అకౌంట్ బ్లాక్ చేయమని చెప్పినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పెద్ద మొత్తంలో అమౌంట్ సైబర్ నేరగాళ్లు డ్రా చేసుకున్నట్లు ఆమె వాపోయారు. కోవెలకుంట్లలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. మా ఆయన హార్డ్వేర్ ఇంజనీర్ గా గుజరాత్ లో వర్క్ చేస్తున్నారు సార్. దర్తి డ్రెజింగ్ లో వర్క్ చేస్తున్నారు. ఆయనకి 3 ఇయర్స్ నుంచి అమౌంట్ రాలేదండి. రీసెంట్గా అమౌంట్ శాలరీ ఒకేసారి వచ్చిందండి. అది అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నిన్న అనగా సాటర్డే డేట్ 10/10/2021 12:45 ఒక నెంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చిందండి. మేము బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సపోర్ట్ టీం నుంచి ఫోన్ చేస్తున్నాము. మీ నంబర్ బ్లాక్ అవుతుంది. రీఛార్జ్ 10 రూపీస్ చేస్తే మేము మాకు ఒక నంబర్ వస్తుంది, ఆ నంబర్ ఇస్తే మీకు యాక్సెస్ అవుతుంది, లేకపోతే మీది బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు సార్. నెక్స్ట్ వెంటనే నేను ఇప్పుడే చేయను, నెక్స్ట్ చేస్తానంటే లేదు మేడం మీది బ్లాక్ లిస్ట్లో ఉంటుంది, మీరు ఇప్పుడు చేయకపోతే నెక్స్ట్ మీకు ట్రాన్సాక్షన్ బ్లాక్ లిస్ట్లో ఉంటుంది అని చెప్పేసి అన్నారు సార్. ఇది ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొత్తం గవర్నమెంట్ అఫీషియల్స్కి అన్నిటికీ నెంబర్ లింక్ ఉండడం వలన నేను 10 రూపీస్ రీఛార్జ్ చేశానండి. వాళ్ళు ప్లేస్టోర్ ఫస్ట్ క్లిక్ చేయమన్నారు. దానిలో రీఛార్జ్ ప్లేస్టోర్ నుంచి టీమ్ వ్యూ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోమన్నారు. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళు రీఛార్జ్ క్యూబ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే దానిలో అమౌంట్ అనేది మీది ప్రొసీడ్ అవుతుంది అని చెప్పారు. అమౌంట్ చేసిన తర్వాత వాళ్ళ ట్రాన్సాక్షన్ వాళ్ళకి సంబంధించిందేది ఒకటి ఆన్లైన్ పర్చేస్ చేసుకున్నారండి ఫ్లిప్కార్ట్కి. చేసుకున్న వెంటనే నాకు డౌట్ వచ్చేసి కాల్ అనేది డిస్కనెక్ట్ అవ్వడం వల్ల డిస్కనెక్ట్ చేసేసి ఆన్లైన్ కస్టమర్ సర్వీస్కి నేను ఫోన్ చేయడం జరిగిందండి. మేడం నా ఫోన్ హ్యాక్ చేశారు, ప్లీజ్ నా నంబర్ని బ్లాక్ చేయండి సార్, సార్ మాట్లాడారు బ్లాక్ చేయండి సార్ అంటే, సరే మేడం మీ నంబర్ బ్లాక్ అయిందండి అని చెప్పేసి అన్నారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఛార్జింగ్ పెట్టేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామన్నట్టుగా వెళ్ళానండి. టోటల్గా 45 మినిట్స్ టైం పట్టింది. ఇక్కడ నుంచి ఎస్బీఐకి వెళ్ళి ఏటీఎం నుంచి ప్రింట్అవుట్ ఫామ్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి బ్యాంక్ వాళ్ళని కన్సిడర్ చేస్తామంటే నిన్న హాలిడే ఉండడం వలన బ్యాంక్ వాళ్ళని కన్సల్ట్ చేయలేకపోయాను. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్, మార్కెట్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి. అక్కడ మేడం ఇక్కడ తీసుకోరండి కంప్లైంట్స్, ఆలగడ్డ రూట్లోకి వెళ్ళమని చెప్పారు సార్. అక్కడికి వెళ్ళగానే మేడం ఫోన్ తీసుకురావాలి కదండి అంటే మళ్ళీ ఇంటికి వచ్చి ఫోన్ తీసుకొని వెళ్ళటానికి 45 మినిట్స్ పట్టిందండి. ఆ టైంలోనే వాళ్ళు 10 ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారండి. నెక్స్ట్ మేడం మొత్తం అమౌంట్ 16 ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారండి. 5,75,000 నాది అమౌంట్ అనేది లాస్ అయిపోయింది. తర్వాత నేను బ్లాక్ చేయమని 120కి వాళ్ళు బ్లాక్ చేశామన్నారు, కానీ నా నంబర్ బ్లాక్ చేయలేదండి. రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి మా ఆయనకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి. నిన్న సాయంత్రం 6 అవర్స్ 10 మినిట్స్ 6:10 మా ఆయనకి అమౌంట్ అనేది రిమైనింగ్ బ్యాలెన్స్ పంపించడం జరిగిందండి. నాది 0 బ్యాలెన్స్. మెయిన్ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మేడం వాళ్ళు ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యారండి. నాది కంప్లైంట్ ఫామ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు మేడం చేతిలో ఉండగానే ఒక ట్రాన్సాక్షన్ డెబిట్ కార్డ్ నుంచి జరగడం జరిగిందండి. డెబిట్ కార్డ్ నుంచి 20,000 మేడం మీరు నంబర్ ఏమన్నా డెబిట్ చేశారా అని మేడం అడగడంతో, లేదు మేడం నేనేమి ఈరోజు పర్చేస్ చేయలేదు, ట్రాన్స్ఫర్ చేయలేదు, ఏం చేయలేదండి అన్నాను. ఇంకా మీది బ్లాక్ కాలేదని మేడం కూడా 2 టైమ్స్ ఫోన్ చేశారండి. 2 టైమ్స్ ఫోన్ చేయడంతో వాళ్ళు బ్లాక్ చేశామన్నారే కానీ నాది రన్ అవుతూ ఉంది. కానీ సాయంత్రము ఈమె ఫోన్ హ్యాక్ అయింది, ఎస్బీఐ ఆన్లైన్ ఫామ్ కూడా హ్యాక్ అయింది. సో ఉన్న అమౌంట్ సేఫ్ కోసమని వాళ్ళ హస్బెండ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పడంతో నా సిస్టర్ చేయడం జరిగిందండి. పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. టోటల్గా నాది
1 hour 20 minutes కి నాది అమౌంట్ బ్లాక్ అయ్యింటే నాది సర్వీస్ అనేది కస్టమర్ సర్వీస్ వాళ్ళు నాది ఇమిడియట్ రెస్పాన్స్ వచ్చింటే నాది అమౌంట్ అయితే లాస్ అయ్యేది కాదు సార్. నేను వెంటనే ఇమిడియట్గా ఫోన్ చేస్తాను ఒక ట్రాన్సాక్షన్ జరగగానే వాళ్ళు బ్లాక్ చేస్తుంటే కానీ నాది అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేటివి అక్కడితో స్టాప్ అయ్యిండేవి. కొంచెం అమౌంట్ అయితే పోయిండేదే కానీ 5 lakhs వరకు నాకు లాస్ అయితే అయ్యేది.